भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते नमो भगवते वासुदेवाय నమో భగవతే వాసుదేవాయ. అందరికి వెల్కమ్ అండి. ఇప్పుడు మనము 4వ అధ్యాయం 42 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నాం కదండి. ఈరోజు 43వ శ్లోకం నుంచి చూద్దాం. సో ప్రహ్లాదుడి యొక్క గొప్పతనాన్ని వర్ణిస్తూ ఉన్నారు, కీర్తిస్తూ ఉన్నారు ఆయన గురువు అయినటువంటి నారదుల వారు యుధిష్ఠరుడితోటి. సో ప్రహ్లాదుడి యొక్క లక్షణాలను తెలియచేస్తూ ఆయన భౌతికమైనటువంటి కర్మలు ఎలా ఉంటాయో కూడా తెలియనంత విధిగా ఆయన ఆధ్యాత్మికంగా మునిగిపోయి ఉన్నారు. ఎలాంటి భౌతికమైనటువంటి విషయాల పట్ల ఆకర్షణ అనేటువంటిది లేదు, కృష్ణ భక్తిలో పూర్తిగా ఉన్నారు అనేటువంటి విషయం చెప్పారు. సో గత 4-5 శ్లోకాలుగా చూస్తే ప్రహ్లాదుడు తన్మయత్వాన్ని చెందేవాళ్ళు, ప్రహ్లాదుడు భక్తిలో తన్మయత్వం పొందడం అనేటువంటిది జరిగింది అని మనకి తెలుస్తుంది. ఎందుకంటే ఆయన ప్రతి విషయంలోనూ భగవంతుడే చేస్తున్నాడు. భగవంతుని కర్మలను, కర్మల యొక్క స్పర్శానుభూతిని బడిసి పులకితుడై భగవత్ ప్రేమ వలన అర్ధనిమీలిత నేత్రముల నుండి అశ్రుధారలు కారుచుండగా పరమానందమును పొంది మౌనమును దాల్చేవాడు. సో ఇదంతా కూడా ఎక్స్టసీ, అష్టసాత్విక వికారాలు. సో ప్రహ్లాదుడు శుద్ధ భక్తుడు కాబట్టి అష్టసాత్విక వికారాలు అనేటువంటివి వస్తాయి. ప్రహ్లాదుడు ఒక్కొక్కసారి మౌనంగా ఉండి ఏడుస్తూ ఉండేవాడు అర్ధనిమీలిత నేత్రాలతోటి, అంటే హాఫ్ మూసినటువంటి కళ్ళతోటి. సో కళ్ళ మట్టి నీళ్లు వస్తూ ఉండే అనమాట, అంటే విరహ భావన ఉందన్నమాట భగవంతుడి మీద. సో అలాంటి ఒక శుద్ధ భక్తుడు యొక్క గురించి దేవతలు సైతం కీర్తిస్తారు. సో ఆ విషయం కూడా నారదుడు చెప్పడం అనేటువంటిది జరిగింది. ఎక్కడైనా సరే భక్తి గురించి చర్చ అనేటువంటిది జరిగితే ప్రహ్లాదుడి గురించి కీర్తించకుండా ఉండేటువంటి ఎవరూ లేరు. చివరికి దేవతలు సైతము ప్రహ్లాదుని కీర్తించే వాళ్ళు అనేటువంటి విషయం చెప్పారు. కాబట్టి ఇక ఇప్పుడు భక్తి గురించి చర్చ జరుగుతుంది, కృష్ణ భక్తి గురించి చర్చ జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ప్రహ్లాదుడి యొక్క ఉదాహరణ రాకుండా సాధ్యం కాదు. నీ విషయంలో అయినా అంతే, ధర్మరాజు గురించి చెప్తున్నారు, నీ విషయంలో అయినా అంతే. నువ్వు కూడా ప్రహ్లాదుని కీర్తిస్తే నీకు మంచి జరుగుతుంది. ఒక భక్తుడిని కీర్తిస్తే భగవంతుడిని కీర్తించిన దాంతోనే సమానము. ఎందుకు అంటే భక్తుడికి ఉండేటువంటి లక్షణాలు భగవంతుడికి ఉండేటువంటి లక్షణాలతో సమానం. ప్రహ్లాదుడు శుద్ధ భక్తుడు కాబట్టి ప్రహ్లాదుడి యొక్క లక్షణాలన్నీ కూడా భగవంతుడి యొక్క లక్షణాలుగా మనకి తెలుస్తుంది. ఎప్పుడైతే మనము ప్రహ్లాదుడి యొక్క ముఖాన్ని చూస్తామో, ప్రహ్లాదుడిని దర్శనం చేసుకుంటామో, అప్పుడు మనకు అసలు ఆధ్యాత్మికత అంటే ఏమిటో తెలియకపోయినా, ఎన్నడూ కృష్ణ నామాన్ని కూడా మనం నోటితో పలకకపోయినా, ఎప్పుడూ మనం భక్తి అనేటువంటి కార్యక్రమాలలోనే లేకపోయినా, మనలో ఉన్నటువంటి సర్వ పాపాలు నశించిపోతాయి, దివ్య ఆనందాన్ని పొందుతాము మనం ప్రహ్లాదుడి యొక్క దర్శనంతో అనేటువంటి విషయాన్ని చెప్తున్నాను. ఎందుకంటే ఒక శుద్ధ భక్తుడి యొక్క ముఖంలో గ్లో అలా ఉంటుంది, దాని యొక్క మెరుపు అలా ఉంటుంది. సో ఆధ్యాత్మిక అవగాహన లేకపోయినా సరే మనలో భక్తి అనేటువంటిది వచ్చేస్తుంది. ప్రహ్లాదుని చూసి ప్రహ్లాదుడిలాగా ఫాలో అవడం అనేటువంటిది చాలా ఈజీ అన్నమాట. అంటే మనం చాలాసార్లు అనుకుంటూ ఉంటాము ఏమని అంటే, నేను చాలా ప్రయత్నం చేస్తున్నానండి, ఎవరు భక్తులుగా మారట్లేదు, నేను ఎంత చేసినా కానీ భౌతికంగానే ఉంటున్నారు, మా ఇంట్లో వాళ్ళందరికీ చెప్తున్నాను, మా చుట్టుపక్కల వాళ్ళందరికీ చెప్తున్నాను, ఒక్కళ్ళు కూడా ఒక్కరోజు కూడా క్లాసు వినట్లేదు, ఒక్కళ్ళు కూడా ఒక్కరోజు కూడా చాంటింగ్ ఒక మాల కూడా చేయట్లేదు, చేసేవాళ్ళ నన్ను కూడా ఆపుతున్నారు అనేటువంటి ఒక కంప్లైంట్స్ జనరల్గా ఉంటాయి. మనం కూడా చాలా కష్టపడుతున్నాం, మనం కూడా చాలామందిని భక్తిలోకి తీసుకురావాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నాం, అందరికీ కృష్ణ భక్తిని ఇవ్వాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నాం, కానీ ఎందుకు అందరికీ కృష్ణ భక్తి రావట్లేదు, ఎందుకు అందరికీ కృష్ణ భక్తి రావట్లేదు అని అంటే, మనలో ఇంకా పవిత్రత పెరగాలి, మనలో ఇంకా భక్తి పెరగాలి. ఎప్పుడైతే మనలో పవిత్రత మనలో భక్తి పెరుగుతుందో ఆటోమేటిక్గా మనల్ని చూసినటువంటి వాళ్ళు మనం ఏమీ చెప్పకపోయినా మనల్ని అనుసరిస్తారు. అంటే ఎంతమందిని మార్చాము, ఎంతమందిని భక్తులను చేశాము అనేటువంటిది, మనలో ఎంత పవిత్రత ఉంది అనేటువంటి దాని మీద, మనం ఎంత గొప్పగా శుద్ధ భక్తులం అయ్యాము అనేటువంటి దాని మీద ఆధారపడి ఉంటుంది. మనము భక్తిలో లేకపోతే మనము భక్తులకి
భక్తి గురించి మనం చెప్పలేము. ఒకవేళ చెప్పినా కానీ అది ఆర్టిఫిషియల్గా ఉంటుంది, చాలా న్యాచురల్గా ఉండదు. ఎందుకంటే దాన్ని అనుభవించినటువంటి వాడు చెప్పినటువంటిది ఇంకా ఇంపాక్ట్ఫుల్గా ఉంటుంది, వినేవాళ్ళకి వాళ్ళు రమిస్తారు, వాళ్ళు మారుతారు. కాబట్టి మనం ఎంత చెప్పినా కానీ ఎవరు మారలేదంటే మనలోనే లోపం ఉంది అనేటువంటి విషయం మనం అర్థం చేసుకోవాలి. మనం ఎవరిని వాళ్ళు పాపాత్ములు లేకపోతే వాళ్ళకి ఇంకా శుద్ధభక్తి స్థాయికి రాలేదు, ఇవన్నీ కూడా కొన్ని కారణాలు కావచ్చు. కానీ వాళ్ళు ఎంత పాపాత్ములైనా కానీ భక్తులుగా మారగలరు ఒకవేళ మనకు గనక భక్తి స్థాయి పెరిగితే. ఈ విషయం మనకి ప్రహ్లాదుడి యొక్క చరిత్ర నుంచి మనం అర్థం చేసుకోవచ్చు. నారదుడు చెప్తున్నారు ప్రహ్లాదుడి యొక్క దర్శనంతో ఆధ్యాత్మిక జ్ఞానం లేనటువంటి వ్యక్తి కూడా పులకరించిపోతాడు, ఆనందపడతాడు, ఆయనను అనుసరిస్తారు అనేటువంటి విషయాన్ని నారదుడు చెప్తున్నారు. అంటే ఆయనలో భక్తి స్థాయి ఎలా ఉంది, ఆయన చూస్తేనే చాలు మనం చెప్పినా గానీ మన దగ్గరికి రారు ఎవరు. అది మన భక్తి స్థాయికి ప్రహ్లాదుడి యొక్క భక్తికి ఉన్నటువంటి మధ్య తేడా. అలాంటి దివ్య ఆనందాన్ని పొందుతారు. ఇది ప్రహ్లాదుడి యొక్క భక్తి, భక్తి యొక్క ఉన్నతమైనటువంటి స్థితి. ఇక ఇంకొక శ్లోకం చదివితే ప్రహ్లాదుడు అష్టసాత్విక వికారాలకు సంబంధించినటువంటి తన్మయత్వ భావాన్ని పొందినటువంటి శ్లోకాలలో ఇంకొక శ్లోకం మిగిలింది. సో అది కూడా మనం చూసి తర్వాత యుధిష్ఠిరుడు ప్రహ్లాదుడి గురించి ఏం ప్రశ్న వేస్తారు అనేటువంటిది చూద్దాం. నెక్స్ట్ గౌరీమాత తస్మిన్ మహాభాగవతే మహాభాగే మహాత్మని. తస్మిన్ మహాభాగవతే మహాభాగే మహాత్మని. హిరణ్యకశిపు రాజన్ అకరో ధశు ధగుమాత్మజే. హిరణ్యకశిపు రాజన్ కరో ధగుమాత్మజే. హరికృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. ధర్మరాజా మహాభాగవతుడు పరమ భాగ్యశాలి మహితాత్ముడైన అట్టి ప్రహ్లాదుడు తన స్వంత పుత్రుడైనప్పటికీ హిరణ్యకశిపుడు అతనిని మిగుల బాధించెను. భాష్యము హిరణ్యకశిపుని వంటి దానవుడు కఠోరముగు తపస్సుచి మహోన్నత స్థితిని సాధించినను భక్తుని పీడించుట మొదలడినంతనే పతనము చెందగలడు. అతని తపోఫలమంతయు క్షీణింపగలదు. విశుద్ధ భక్తిని పీడించువాడు సమస్త తపోఫలములను పుణ్యములను కోల్పోవును. హిరణ్యకశిపుడు ఇప్పుడు మహాభక్తుడకు పుత్రుని అనగా భక్త ప్రహ్లాదుడు పీడింప సమకట్టినందున అతని ఐశ్వర్యం అంతయో క్షీణింపజొడ్డొడగేను. హరే కృష్ణ ప్రభుజీ, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఇంతకు ముందు శ్లోకంలో చూస్తే ప్రహ్లాదుడి దర్శన మాత్రంతో ఆధ్యాత్మిక జ్ఞానం లేనటువంటి వ్యక్తి కూడా ఆనందపడేవాడు. మరి అలాంటిది తండ్రి ఎంత ఆనందించాలి? తండ్రికి కూడా ఆధ్యాత్మిక జ్ఞానం లేదు. తండ్రికి కూడా ఆధ్యాత్మిక జ్ఞానము అంటే ఏదో తపస్సు చేయడం అనేటువంటిది ఆధ్యాత్మిక జ్ఞానం కాదు. ఇక్కడ ఆధ్యాత్మిక జ్ఞానం అంటే భగవంతుడికి ఆకర్షితుడు అవ్వడం, భగవంతుడిని కీర్తించడం, భగవంతుడి యొక్క ఉన్నతత్వాన్ని తెలుసుకోవడం, మనిషి జీవితం యొక్క లక్ష్యాన్ని తెలుసుకోవడం, ఆత్మతత్వాన్ని తెలుసుకోవడం, ఇది ఆధ్యాత్మిక జ్ఞానం. ఈ జ్ఞానం లేనటువంటి వ్యక్తి కూడా ప్రహ్లాదుని చూసి ఆనందపడితే మరి తండ్రి అయినటువంటి వ్యక్తి ఎందుకు ఆనందించట్లేదు? తండ్రి పైగా తండ్రి ప్రహ్లాదుని ఇబ్బందులు పెడుతున్నారు, ప్రహ్లాదుని బాధిస్తున్నారు. సో అంత మహోన్నతమైనటువంటి భక్తి స్థితిని సాధించినటువంటి ప్రహ్లాదుడి ఎదుట మొదటి నుంచి పీడించడం మొదలెడినంతనే పతనము చెందగలడు. అంటే ఎప్పుడైతే ఇలాంటి గొప్ప భక్తుల్ని పీడించడం మొదలు పెడతారో అసలు స్వభావం కలిగినటువంటి వాళ్ళు వాళ్ళందరూ కూడా పతనం చెందుతారు అనేటువంటి విషయం చెప్తున్నారు. ఎందుకంటే వైష్ణవాపరాధం. సో వైష్ణవాపరాధం అనేటువంటిది సర్వం నాశనం అయిపోతుంది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా వైష్ణవాపరాధం జరగకుండా చూసుకో. ఓకే. సో అయితే హిరణ్యకశిపుడు ఎంతో బాధించడం అనేటువంటిది మొదలు పెట్టారు ప్రహ్లాదుడు. ఏం చేశారు చూద్దాం. నెక్స్ట్ 44 యుధిష్ఠిర ఇది మా మల్లేశ్వరి మాత. శ్రీ యుధిష్ఠిర ఉవాచ. శ్రీ యుధిష్ఠిర ఉవాచ. నా మాట వినిపిస్తుంది కదా మాతాజీ? మంచిది ప్రభుజీ. ఎస్ ప్రభుజీ. దేవర్షయేతదిచ్ఛామో వేదితుం తవ సువ్రత. దేవర్షయేతదిచ్ఛామో వేదితుం తవ సువ్రత. యదాత్మజాయ శుద్ధాయ పితాదాత్ సాధవేహ్యగం.
यदात्मजाय शुद्धाय पिता दास्त धवे हयगम ధర్మరాజు పలికిను ఓ దేవర్షి గురుశ్రేష్ట విశుద్ధుడు మహోన్నత సాధు మహాత్ముడైన ప్రహ్లాదుడు స్వంత పుత్రుడు అయినప్పటికీ హిరణ్యకశిపుడు తాను అతనికి ఎట్లు గొప్ప కష్టమును కలగచేసిను దీనిని గూర్చి నేను నీ వలన వినగోరుచున్నాను. భాష్యం చదవన ప్రభుజీ. భాష్యము భగవానుని గూర్చి అతని విశుద్ధ భక్తిని లక్షణములను గూర్చి తెలుసుకొనుటకు మనుజుడు దేవర్షి నారదుని వంటి పరమ ప్రామాణికుని విచారణ కావింపవలసి ఉండును. దివ్యమగు ఆధ్యాత్మిక విషయములను అజ్ఞాని నుండి ఎవరును తెలుసుకొనజాలరు. సతాం ప్రసాంగన్మవీర్య సంవిదో భవంతి హృత్కర్ణ రసాయన కథాహ అని భాగవతము 3.25.25 నందు తెలుపబడినట్లు కేవలము భక్తులు సాంగత్యముతోనే ఎవరినైనా భగవంతుడు మరియు అతని భక్తుల యొక్క స్థితిని ప్రామాణికముగా తెలుసుకొనగలరు. నారదముని ఇచ్చిట సువ్రత అని సంబోధింపబడినాడు అనగా ఉత్తమ వ్రతశీలుడని భావము. ఈ విధముగా సువ్రత అనే పదము ఈ భౌతిక జగత్తుతో సదా దుష్టమైనది, ఎటువంటి సంబంధము లేనట్టి వానికి అన్వయించును. పుస్తకము జ్ఞానముతో గర్వితుడైన పండితుని వలన మనిషి ఎటువంటి ఆధ్యాత్మిక విషయము తెలుసుకొనజాలడు. భక్త మామావి జానాతి అని భగవద్గీత 18.55 నందు తెలుపబడినట్లు భక్తియుత సేవ చేతను భక్తుని ద్వారాను కృష్ణుని అవగతము చేసుకున్నట్టు ఎల్లరూ తప్పక ప్రయత్నించవలను. అందువలన నారదముని నుండి భక్త ప్రహ్లాదుని గూర్చి ధర్మరాజు మరింతగా తెలుసుకొన గోరుట చక్కగా ఉన్నది. హరే కృష్ణ ప్రభుజి. ధన్యవాదాలు ప్రభుజి. మామూలుగా ఇంతకు ముందు చెప్పినటువంటి శ్లోకంలో చూస్తే ప్రహ్లాదుడు అంత గొప్ప భక్తుడు అనేటువంటి విషయం చెప్పారు. ప్రహ్లాదుడికి అష్టసాత్విక వికారాలు కూడా వస్తాయి అనేటువంటి విషయాన్ని చెప్పారు. అంత గొప్ప సాధువు అయి ఉన్నటువంటి వ్యక్తిని మరి ఎందుకు తన తండ్రి అయి ఉండి కూడా హింసిస్తున్నారు? ఒకటి, సాధువుల్ని హింసించకూడదు. రెండు, సాధు పురుషుడైనటువంటి వ్యక్తి పుత్రుడే. మరి పుత్రుడైనప్పుడు అలాంటి పుత్రుడు సాధువు అయినటువంటి రెండు లక్షణాలు ఉన్నటువంటి రెండు రిలేషన్స్ ఉన్నటువంటి ఒక వ్యక్తిని ఏ విధంగా హిరణ్యకశిపుడు హింసిస్తున్నారు అనేటువంటిది ఇక్కడ ప్రశ్న. అయితే ఈ ప్రశ్న అడగడానికంటే ముందు ధర్మరాజు నారదుని ఉద్దేశించి ఓ దేవర్షి ఓ గురుశ్రేష్ట అనేటువంటి పదాన్ని ఉపయోగించారు. అంటే మనము ఒక భక్తి గురించి తెలుసుకోవాలన్నా, భక్తుడు గురించి తెలుసుకోవాలన్నా, భగవంతుడు గురించి తెలుసుకోవాలన్నా కానీ మనం ఆశ్రయించాల్సింది ఎవరు అనంటే శుద్ధ భక్తుణ్ణి, ఇంకొకటి గురువుని. అయితే ఇక్కడ నారదముని గురుశ్రేష్ఠుడు, గురువులందరిలో కూడా శ్రేష్ఠుడు, అంత గొప్ప వ్యక్తి. కాబట్టి ఇప్పుడు మనం ఏదో ఒక సినిమా చూడటానికో, సీరియల్ చూడటానికో, ఒక టీవీ ముందు కూర్చొని చూసినట్లు, లేకపోతే ఒక కథని విన్నట్లు ఎంజాయ్ చేయటం అనేటువంటిది కాదు ఇక్కడ జరుగుతుంది. ఒక ఆధ్యాత్మికమైనటువంటి చర్చ జరుగుతుంది. చాలా మందికి ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడు అనేటువంటి విషయానికి వస్తే అది ఒక కథ, ఆ కథని కథలాగానే ఎంజాయ్ చేస్తారు. కానీ ఇది చాలా గొప్ప ఆధ్యాత్మికమైనటువంటి చర్చ, ఇది భగవంతుడికి సంబంధించినటువంటి చర్చ. దీన్ని మనము ఈ కథను వినడం వల్ల మనలో ఆధ్యాత్మిక పురోగతి రావాలి. అంటే ఇలాంటి ఒక సందర్భాన్ని మనము ఆధ్యాత్మికంగా పురోగమించడం కోసం ఉపయోగించుకోవాలి. అది మన యొక్క మనం వినబోయేటువంటి కథ యొక్క లక్ష్యం. అంతేకాని ఒక ఒక నార్మల్గా ఒక టీవీ సీరియల్ లాంటి సీరియల్ కాదు ఇది. అందుకని ఎందుకు అంటే మామూలుగా ఎవరో ఒక భౌతికమైనటువంటి వ్యక్తి చెప్తే అది నార్మల్ కథలాగా ఉంటుంది, దానివల్ల ఏ లాభము ఉండదు. చెప్పిన వాడికి లాభం ఉండదు, విన్నవాడికి లాభం ఉండదు. అదే ఒక భక్తిలో ఉన్నటువంటి వ్యక్తి, అదే ఒక గురువు స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి కనుక చెప్పినట్లయితే దానికి ఆధ్యాత్మికత తోడవుతుంది, దానికి భావం తోడవుతుంది, దాని వలన మనలో భక్తి వస్తుంది, దానివల్ల మనం కూడా ఆధ్యాత్మికంగా పురోగమిస్తారు. భక్తిలో ఉన్నతమైనటువంటి భక్తుడు అంటే ప్రహ్లాదుడు. ప్రహ్లాదుడు స్టోరీ వినటువంటి వ్యక్తి పవిత్రుడు కాకుండా ఉండరు. సో అంత పవిత్రత మనకి ప్రహ్లాదుడిని గురించి వినడం వల్ల జరుగుతుంది. అలాంటి స్టోరీ ఇప్పుడు చెప్పబోతున్నారు నారదుడు. ఎందుకు అంటే నారదుణ్ణి యుధిష్ఠిరుడు గురువుగా అడిగారు, అంతే తప్ప ఒక కథ చెప్పండి అన్నట్లు అడగలేదు. ఒక గురువుగా, ఒక ఆధ్యాత్మిక ఉన్నతిని పొందినటువంటి ఒక భక్తుడుగా నారదుని గుర్తించి నారదుని యుధిష్ఠిరుడు అడగడం అనేటువంటిది జరిగింది. అది చాలా ఉత్తమమైనటువంటి విషయం. నెక్స్ట్ ఉషశ్రీ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. పుత్రాన్ విప్రతికూల
पुत्रान् विप्रतिकूलान् स्वान् पितरः पुत्रवत्सलान् पुत्रान् विप्रतिकूलान् स्वान् पितरः पुत्रवत्सलाः उपालभन्ते शिक्षार्थं नैवाघमपरोयता उपालभन्ते शिक्षार्थं नैवाघमपरोयता తల్లిదండ్రులు తమ పుత్రుల పట్ల సదా వాత్సల్యమును కలిగి ఉందురు ఆ సంతానము అవిధేయులైనప్పుడు మాతాపితరులు వారిని దండింతురు అది ఆ పిల్లల సంక్షేమము ఉపదేశము కొరకే కాని వారి ఎడ శత్రుత్వంతో కాదు అయినచో హిరణ్యకశిపుడు అంతటి ఉత్తమ పుత్రుడైన ప్రహ్లాదుని ఎట్లు శిక్షించెను ఈ విషయమున నేను వినుటకు కుతూహపడుచున్నాను హరే కృష్ణ శ్లోకంలో ప్రహ్లాదుని హిరణ్యకశిపుడు హింసించాడు ఫైన్ ఒక తండ్రికి ఒక కొడుకుని కొట్టేటువంటి లేకపోతే తిట్టేటువంటి లేకపోతే దండించేటువంటి అధికారం ఉంది అయితే ఎప్పుడు ఎప్పుడు అంటే కొడుకు ఉత్తముడు కానప్పుడు కొడుకు సరి అయినటువంటి బాటలు లేనప్పుడు కొడుకు తప్పులు పనులు చేస్తున్నప్పుడు దండించవచ్చు అయితే ప్రహ్లాదుడు చాలా ఉత్తముడు ఇప్పటి వరకు నువ్వు చెప్పినటువంటి గుణగణాలన్నీ చూస్తే ప్రహ్లాదుడిని శిక్షించటానికి ఉన్నటువంటి లక్షణాలు ఏమిటో అర్థం కావట్లేదు సో ఒక తండ్రి ఒక కొడుకును దండించాడనే అనుకుందాం కానీ దండించడానికి కూడా అవకాశం లేనంత విధంగా ప్రహ్లాదుడు సాధు పురుషుడు అలాంటి సాధు పురుషుడి మీద ఎందుకు దండిస్తాడు దండించే అవకాశం లేదు ఇక రెండవ కారణం శత్రుత్వాన్ని కలిగి ఉండాలి శత్రుత్వం ఎందుకు ఉంటుంది ఒక పుత్రుడి మీద ఒక తండ్రికి ఎలాంటి శత్రుత్వం ఉంటుంది ఆ శత్రుత్వం ఉండేటువంటి అవకాశం కూడా లేదు కాబట్టి హిరణ్యకశిపుడు ప్రహ్లాదును దండించడానికి కలిగినటువంటి పరిస్థితులు ఏమిటి ఇది నాకు నీ నుంచి వినాలని కుతూహలంగా ఉంది అని ధర్మరాజు నారదుణ్ణి ప్రశ్నిస్తున్నారు నెక్స్ట్ శిరీష మాతాజీ కిముతాను వశాన్ సాధూం తాదృశాన్ గురుదేవతాన్ కిముతాను వశాన్ సాధూన్ సాదృశాన్ గురుదేవతాన్ ఏతత్ కౌతూహలం బ్రహ్మన్ నస్మాకం విధమ ప్రభో ఏతత్ కౌతూహలం బ్రహ్మన్ నస్మాకం విధమ ప్రభో పితుః పుత్రాయ యద్వేషో మరణాయ ప్రయోజితః పితుః పుత్రాయ యద్వేషో మరణాయ ప్రయోజితః ధర్మరాజు పలకసాగాడు విదేయుడు సదాచారి తండ్రి ఎడ గౌరవము కలవాడనైన పుత్రుని పట్ల తండ్రి అంత క్రూరముగా వర్తించుట ఎట్లు సంభవము ఓ బ్రాహ్మణ ప్రభు ఉత్తముడగు పుత్రుని చంపవలనను ఉద్దేశముతో తండ్రి అతని శిక్షించిన విపరీత వైనమును నేనింతవరకు విని ఉండలేదు దయయుంచి ఈ విషయమున్న సందేహమును తీర్పుము భాష్యం ఉత్తముడు భక్తుడు నైన పుత్రుని తండ్రి దండించిన వైనము మానవ చరిత్రలో అతి అరుదుగా గోచరించును కనుకనే ధర్మరాజు తన సందేహమును తీర్చమని నారదమునిని కోరెను శ్రీమద్ భాగవతమునందలి హిరణ్యకశిపుడు విశ్వమును కల్లోలపరచుట అను సప్తమ స్కందములోని నాలుగో అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తం హరే కృష్ణ ఇప్పుడు ఓకే ఒకవేళ కోపం వచ్చింది ఏదో ఆయన చేసిన పని తప్పు ఉంది దండించారు అంతవరకు ఓకే గట్టిగా కొట్టారు అంతవరకు ఓకే కానీ ఇక్కడ దండించటం వెనకాల ఉద్దేశం ఏమిటి అంటే ప్రహ్లాదుని చంపేయాలి అని ప్రహ్లాదుని చంపేయాలన్నంత శత్రుత్వం ఏంటి ఒక కొడుకు మీద తండ్రికి అనేటువంటిది కొంచెం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ధర్మరాజుకి అందుకని ధర్మరాజు ఇలాంటి ఒక సంఘటనని నేను ఎక్కడా చూడలేదు ఎక్కడా వినలేదు ఒక ఉత్తమ భక్తుడైనటువంటి ఒక పుత్రుణ్ణి చంపేయాలి అనే అంత కోపాన్ని కలిగి ఉన్నటువంటి తండ్రి ఉండడము అనేటువంటిది నేను ఎక్కడా చూడలేదు మానవ చరిత్రలోనే జరగలేదు దాని గురించి నాకు పూర్తిగా వివరణగా తెలియజేయండి అని అడుగుతున్నారు ఇక్కడతోటి నాలుగవ అధ్యాయం ముగిసింది ఐదవ అధ్యాయం ఇప్పుడు మొదలవుతుంది సత్యవతి మాతాజీ చదవండి హరే కృష్ణ ప్రభుజీ ఐదవ అధ్యాయము హిరణ్యకశిపుని సుతుడగు భక్త ప్రహ్లాదుడు భక్త ప్రహ్లాదుడు విష్ణు భగవానుని అర్చనను సదా నెలకొని ఉన్నందున గుర్వాజ్ఞలను నిర్వర్తింప జాలకుండెను
హిరణ్యకశిపుడు అతన్ని పాములచే కరిపించి ఏనుగులచే తొక్కించి చంప యత్నించను విఫలుడయ్యను. ఈ విషయమంతయు ఈ అధ్యాయం నందు వివరింపబడినది. హిరణ్యకశిపుని గురువకు శుక్రాచార్యునికి షండు అమర్కుడను ఇరువురు పుత్రులుండి విద్యాభ్యాసములకై ప్రహ్లాదుని వారికి అప్పగించడం జరిగింది. ఆ గురువులు బాల ప్రహ్లాదునికి రాజనీతి అర్థశాస్త్రము ఇతర లౌకిక కళాపములను గూర్చి బోధింప యత్నించను. వారి ఉపదేశం అతను పట్టించుకోలేదు. పైగా అతడు విశుద్ధ భక్తుని గానే నిలిచి ఉండెను. శత్రుమిత్రుల నడుమ భేదభావమును చూపుటను ప్రహ్లాద్ ఏనాడు మెచ్చలేదు. ఆధ్యాత్మిక స్వభావం కలవాడైనందున అతడు సర్వుల ఎడ స్వభావము కనబరచుచుండెను. గురువుల వలన నేర్పిన సర్వోత్తమ విషయం ఏమిటని హిరణ్యకశిపుడు ఒక మారు తన పుత్రుని అడిగాను. దాని సమాధానముగా ప్రహ్లాదుడు, ఇది నాది, అది నా శత్రువుదని తలచుచు ద్వంద్వపూర్ణ చిత్తముతో ఆధ్యాత్మ్యము చెందిన వ్యక్తి సాంసారిక జీవనమును త్యజించి వరమునకేగి దేవదేవుని అర్చింపవలనని పలికాడు. తన కుమారుడు భక్తిని గురించి పలుకుటను విన్నంతట హిరణ్యకశిపుడు ఆ పిల్లవాని మనస్సును గురుకులమును ఎవరో పాడు చేసి ఉండవచ్చునని నిర్ణయించుకున్నాను. కనుక ఆ పిల్లవాడు ఇట్టి పరిస్థితుల్లోనూ భక్తుడు కానట్లుగా జాగ్రత్త వహింపుడని అతడు గురువులకు ఆదేశించను. తదనంతరము ఆ గురువులు ఎందుకే తమ ఉపదేశములకు విరుద్ధంగా నడుచుకుంటున్నవని ప్రహ్లాదుని అడగగా స్వామిత్వ భావమును నిజయనియు అందువల్ల తాను విశుద్ధ విష్ణు భక్తుడగుటకు యత్నించుంటున్నని అతడు సమాధానం వసగను. ఆ సమాధానకు ఉపదిష్టులైన గురువులు అతనిని పలు రీతులు దండించి భయపెట్టిరి. పిదప తమ శక్త్యానుసరమ బాలునికి విద్య గరిపి అతని తండ్రి చెంతకు గొనిపోయేది. హిరణ్యకశిపుడు అతను తన పుత్రుని వాత్సల్యంతో పొడిలోనికి తీసుకుని గురువుల నుండి నేర్పిన ఉత్తమోత్తమ విషయం ఏమిటని ప్రశ్నించాను. అప్పుడు ప్రహ్లాదుడు, ఎప్పటి వలన శ్రవణ కీర్తనాది అవవిధ భక్తి మార్గంను ప్రశంసించడం మొదలైన అంతటా దానవరాజు హిరణ్యకశిపుడు మిగులు అగ్రహోదయుడై పిల్లవానికి తప్పుగా శిక్ష గరిపినందున షండుని అమర్కుని నిందించను. అప్పుడు ఆ నామమాత్ర గురువులు ప్రహ్లాదుని సహజముగానే భక్తుడనియూ తమ బోధన ఏమాత్రం వినలేదనియూ రాస్తూ విన్నవించుకొనివి. తాము నిరపరాధులమని గురువులు నిరూపించుకున్నంతటా హిరణ్యకశిపుడు విష్ణు భక్తుని ఎచ్చట నేర్పితివని ప్రహ్లాదుని అడిగాను. సంసారం నందు అనురక్తులైన వారు వ్యక్తిగతంగా కానీ సామూహికంగా కానీ కృష్ణ భక్తులు పెంపొందించుకున్న జాలరనియూ ఆ అంతటా ప్రహ్లాదుడు ప్రత్యుత్తరమిచ్చను. పైగా వారు ఈ భౌతిక జగత్తునందే జనన మరణ చక్రమున తిరుగాడుచు నమ్మలేని పిప్పినే నమ్ములుచుందురు. కనుక విశుద్ధ భక్తిని ఆశ్రయించి కృష్ణ భక్తిని అవగాహనకు యోగ్యతను బడియుటయే ప్రతి మానవుని కర్తవ్యమని ప్రహ్లాదుడు వివరించను. ఆ సమాధానం విని కోపాధ్యుక్తుడైన హిరణ్యకశిపుడు తను ఒడిలోన్న ప్రహ్లాదుని కిందకు తోసివేసను. తండ్రి సోదరుడైన హిరణ్యాక్షిని వధించినట్టు విష్ణుకే భక్తునిగా నయ్యడి విశ్వాసఘాతకుడైనాడని తలచి అతన్ని వధింపమని ఆ దానవుడు తన భట్లతో పలికను. అంతటా దైత్యానుచరులు భక్త ప్రహ్లాదుని వాడి అయిన ఆయుధములతో కొట్టిది, ఏనుగులచే తొక్కించిరి, నరక యాతనకు గురి చేసిరి, శిఖరాగ్రమణ నుండి కిందకు తోసిరి. ఆ ప్రకారం ప్రహ్లాదుని చంపుటకు వేయి విధములు యత్నించను వారు విఫలదయ్యది. అందువల్ల హిరణ్యకశిపుడు తన పుత్రుని వల్ల మిగుల భయపడి అతన్ని బంధించను. పిమ్మట గురుపుత్రులు తిరిగి తమ ధోరణిలో ప్రహ్లాదునికి విద్య గరుప మొదలైనవి. కానీ ఆ భక్తుడు వారి ఉపదేశము అంగీకరింపలేదు. గురుకులమున గురువులు లేని సమయమును చూచుకొని ప్రహ్లాదుడు కృష్ణ భక్తిని బోధించడం మొదలుపెట్టాను. ప్రహ్లాదుడు బోధన చే దానవ బాలురావు తోటి విద్యార్థులు అతని వల్ల భక్తులైరి. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. సో ఈ అధ్యాయంలో ఏం చెప్పబోతున్నారు అనేటువంటి విషయాన్ని మొత్తం కూడా ముందుగానే ఇచ్చేశారు. సో మనం ఒక్కొక్క శ్లోకంలో ఏముందో చూద్దాం. ఇప్పుడు సూర్యకుమారి మాతాజీ, శ్రీ నారద ఉవాచ. సూర్యకుమారి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. శ్రీ నారద ఉవాచ. పౌరోహిత్యాయ భగవాన్ వృతః కావ్యః కిలాసురై. పౌరోహిత్యాయ భగవాన్ వృతః కావ్యః కిలాసురహే. షండామర్కౌ సుతౌ తస్య దైత్యరాజ గృహాంతికే. షండామర్కౌ సుతౌ తస్య దైత్యరాజ గృహాంతికే. హరే కృష్ణ ప్రభుజీ. శ్రీ నారదుని పలికిన
హిరణ్యకశిపాది దానవులు శుక్రాచార్యుని పురోహితునిగా స్వీకరించిరి. శుక్రాచార్యుని ఇరువురు తనయులగు షండుడు అమర్కుడు హిరణ్యకశిపుని ప్రసాదమునకు దగ్గరలోనే నివసించిరి. ప్రసాదమునకు దగ్గరలోనే నివసించిరి. భాష్యం ప్రభుజీ, ప్రహ్లాద చరితం యొక్క ఆరంభం ఇట్లు వివరింపబడినది. శుక్రాచార్యుడు దానవులకు ముఖ్యముగా హిరణ్యకశిపునికి పురోహితునిగా నయ్యను. అందువలన అతని ఇరువురు తనయులవు షండడు అమర్కుడు హిరణ్యకశిపుని నివాసమునకు దగ్గరలోనే నివసించిరి. హిరణ్యకశిపుడు అతని అనుచరులు నాస్తికులైనందున శుక్రాచార్యుడు ఆ దైత్యరాజుకు పురోహితుడు కాకుండా వలసినది. బ్రాహ్మణుడైన వాడు ఆధ్యాత్మ పురోగతి ఎందు అభిరుచి కలిగిన వానికే పురోహితుడు కావలను. అయినను శుక్రాచార్యుడనడి నామమే ఆ వ్యక్తి ధనము ఏ విధముగా లభించుచున్నదనడి విషయము పట్టించుకొనక పుత్రులు వంశస్థులకు లాభమును చేకూర్చుటయందే అభిరుచి కలిగి ఉన్నాడని సూచించుచున్నది. నిజమైన బ్రాహ్మణుడు దానవులకు పురోహితుడే కానే కాడు, పురోహితుడు కానే కాడు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. సో యాక్చువల్ ప్రహ్లాదుడి యొక్క స్టోరీ మొదలైంది. సో అందరూ కొంచెం శ్రద్ధగా వినండి, ఎందుకంటే ప్రహ్లాదుడి గురించి వినడము అని అంటే అది చాలా అదృష్టం ఉండాలి. సో ఇలాంటి ఒక భక్తుడి యొక్క కథని విన్నటువంటి మనం అందరం కూడా పవిత్రులం అవుతాం, కాబట్టి ఆ అవకాశాన్ని మాత్రం మనము కోల్పోకూడదు. ఇప్పుడు ముందుగా యుధిష్ఠిరుడు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానంగా ప్రహ్లాదుడి యొక్క చరిత్రను మొదలుపెట్టారు నారదుడు. నారదుడు మాట్లాడుతూ ఏమని చెప్పారు అని అంటే, హిరణ్యకశిపుడికి హిరణ్యాక్షుడికి పురోహితుడుగా శుక్రాచార్యుడు ఉండేవారు అనేటువంటి విషయం చెప్పారు. ఆ శుక్రాచార్యుడికి ఇద్దరు కొడుకులు ఉన్నారు, ఒకళ్ళు షండ ఇంకొకడు అమర్క. ఈ షండ అమర్క అనేటువంటి ఇద్దరు కూడా ఈ రాజప్రాసాదంలోనే ఉండేవాళ్ళు. రాజప్రాసాదము అంటే ఇప్పుడు ఒక కోటలాగా ఉంటుంది మధ్యలో, అక్కడ రాజు ఉంటారు. ఈ యొక్క కోట లోపలనే చాలా క్వార్టర్స్ ఉంటాయి. ఏ విధంగా అయితే ఒక రిచ్ పర్సన్ వాళ్ళ యొక్క సర్వెంట్స్ను కూడా వాళ్ళ యొక్క ఇంట్లోనే ఒక సర్వెంట్ క్వార్టర్స్ ఎలా అయితే పెట్టుకుంటారో ఆ విధంగా ఇప్పుడు ఒక రాజమహల్కి సంబంధించినటువంటి దాంట్లో అతని దగ్గర పనిచేసే వాళ్ళందరికీ కూడా ఉండడానికి అవసరమైనటువంటి క్వార్టర్స్ అన్ని కూడా ఏర్పాటు చేస్తారు. సో అదేవిధంగా ఇప్పుడు శుక్రాచార్యుడికి ఉన్నటువంటి ఇద్దరు పుత్రులు షండ అమర్కలు కూడా అక్కడే ఉన్నారు అనేటువంటి విషయం చెప్పారు. అయితే ఇక్కడ మనకి ప్రభుపాదుల వారు చెప్తున్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అని అంటే, ఒక పౌరోహిత్యం చేసేటువంటి బ్రాహ్మణుడు అసురుల కోసం పౌరోహిత్యం చేయకూడదు, అసురుల కోసం ఒక బ్రాహ్మణుడుగా ఉండకూడదు అనేటువంటి విషయం చెప్పారు. ఎవరైతే బ్రాహ్మణుడు అసురులకు కూడా పౌరోహిత్యం చేస్తారో అలాంటి బ్రాహ్మణుడిని బ్రాహ్మణుడిగా పరిగణించకూడదు. ఇక్కడ శుక్రాచార్యుడు గొప్ప బ్రాహ్మణుడు, కానీ అతను ఎవరి కోసం పౌరోహిత్యం చేయాలి అని ఒప్పుకున్నారు? ఒక అసురులైనటువంటి నాస్తికులైనటువంటి ఇద్దరు వ్యక్తుల కోసం ఆయన పౌరోహిత్యం చేయాలి అని అనుకున్నారు. ఇది భౌతిక లాభం కోసం చేసేటువంటి పౌరోహిత్యం. ఒక బ్రాహ్మణుడు భౌతిక లాభం కోసం ఇలాంటి పౌరోహిత్య కర్మలు చెయ్యకూడదు అనేటువంటిది సిద్ధాంతం. ఎప్పుడైతే మనం ఇది చేస్తామో అలాంటి బ్రాహ్మణుడు పతనం చెందినటువంటి బ్రాహ్మణుడిగా పరిగణింపబడతాడు. అలాంటి బ్రాహ్మణుడు పతనం చెందడము అంటే, బ్రాహ్మణులు పతనం చెందడము ఉన్నత చెందడము అనేటువంటిది ఏమిటి తేడా అని అంటే, భక్తుడు కానటువంటి బ్రాహ్మణుడు పతనం చెందిన దాంతోనే సమానం. కాబట్టి భక్తి అనేటువంటిది ఇక్కడ మెయిన్ ఉద్దేశం కాదు. ఒకవేళ శుక్రాచార్యుడు ఏదైనా నీతి బోధలు చేసినా, ఏదో ఒకవేళ శుక్రాచార్యుడు శాస్త్రంలో ఉన్నటువంటి విషయం చెప్పినా, శుక్రాచార్యుడు పౌరోహిత్య కర్మలు చేసినా కానీ దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఎవరి కోసమైతే ఆయన చేస్తున్నారో వాళ్ళని భక్తులుగా మార్చడం కాదు, ఎవరి కోసమైతే ఆయన చేస్తున్నారో వాళ్ళని కృష్ణుడితో కనెక్ట్ చేయడం కోసం కాదు. అలాంటప్పుడు అక్కడ జరుగుతున్నటువంటిది వ్యాపారం, అక్కడ జరుగుతున్నటువంటిది ఒక పౌరోహిత్య కర్మ కాదు, అక్కడ ఒక వ్యాపారం జరుగుతుంది అనేటువంటి విషయం మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి శుక్రాచార్యుడు బ్రాహ్మణుడిగా వాళ్ళకి వర్తించకుండా ఉండుండాల్సింది, కానీ ఆయన వర్తించారు అనేటువంటి విషయం ఇక్కడ చెప్తుంది. నెక్స్ట్ రెండవ శ్లోకం రాధారణి మాత. తారాజ్ఞా ప్రాపితం బాలం ప్రహ్లాదం నయకోవిదం. ఒక్క నిమిషం ప్రభుజీ. హరే కృష్ణ. తారాజ్ఞా ప్రాపితం బాలం ప్రహ్లాదం నయకోవిదం. పాఠయామాసతుః పాఠ్యాం అన్యాంశ్చాసుర బాలకాన్. పాఠయామాసతుః
పాఠ్యానయంచ శూరబాళక. ప్రహ్లాదుడు అదివరకే భక్తిమయ జీవనమును గూర్చిన విద్యను అభ్యాసించి ఉండేది. కానీ దైత్యరాజు తన బాలుని చదివించుటకై శుక్రాచార్యుని తనయుల చింతకు పంపగా వారు అతనిని ఇతర అసుర బాలకులతో పాటు గురుకులమున చేర్చుకుని. ప్రహ్లాదుడు పెరిగారు, ఇక విద్యాభ్యాసం చేసేటువంటి సమయం వచ్చింది. కానీ ప్రహ్లాదుడికి విద్యాభ్యాసానికి వెళ్ళక ముందే తనకి విద్య తెలుసు. ఇంతకు ముందే ఆయన విద్యని అభ్యసించి ఉన్నారు అనేటువంటి విషయం చెప్పారు. ఇక్కడ ప్రహ్లాదుడికి తెలిసినటువంటి విద్య భౌతికమైనటువంటి విద్య కాదు, పట్టాలు పొందేటువంటి భౌతిక డిగ్రీలు కాదు. ప్రహ్లాదుడికి ఉన్నటువంటి విద్య ఆధ్యాత్మిక విద్య. ఆల్రెడీ భక్తుడైపోయాడు అనంటే ఆధ్యాత్మిక విద్యను పూర్తిగా తెలుసుకున్నటువంటి వ్యక్తి, కృష్ణతత్వాన్ని పూర్తిగా తెలుసుకున్నటువంటి వ్యక్తి ప్రహ్లాదుడు. కాబట్టి ఇప్పుడు ఒకవేళ గురుకులానికి వెళ్ళినా కానీ గురుకులంలో ఒకవేళ భౌతికమైనటువంటి విద్యను బోధిస్తే అంతకంటే ఉత్తమమైనటువంటి విద్యను ఆల్రెడీ ప్రహ్లాదుడు పొంది ఉన్నారు. కాబట్టి ఇక్కడ ప్రహ్లాదుడి గురించి ఏం చెప్తున్నారు అనంటే ప్రహ్లాదుణ్ణి విద్యాభ్యాసం చేయటం కోసం షండా అమర్కులకి సంబంధించినటువంటి ఒక గురుకులానికి ప్రహ్లాదుని పంపించడం అనేటువంటిది జరిగింది. కానీ ప్రహ్లాదుడికి అంతకు ముందే విద్యను పొంది ఉన్నారు అనేటువంటిది నారదుడు చెప్తున్నటువంటి విషయం. ఏమిటి ఆ విద్య, ఎందుకు విద్యాభ్యాసం చేయడానికి గురుకులానికి పోకముందే విద్యను పొంది ఉన్నారు అనేటువంటి విషయం చెప్పారు అనేటువంటి నారదుడు మనకి రాబోయే స్టోరీలో అర్థమవుతుంది. నెక్స్ట్ మంగతాయర్ మాతాజీ. యత్ర గురుణా ప్రోక్తం శుశ్రువే అను పపాట చ. యత్ర గురుణా ప్రోక్తం శుశ్రువే అను పపాట చ. న సాధు మనసా మేనే స్వపరా సద్గృహాశ్రయం. న సాధు మనసా మేనే స్వపరా సంద్రహాశ్రయం. హరే కృష్ణ. ప్రభువాదులు వారి భావం, గురువులు చెప్పిన రాజనీతి అర్థశాస్త్ర పాఠంలో ప్రహ్లాదుడు చక్కగా విని వల్లివేసినప్పటికీ ఆ రాజనీతి తత్వం ఒక్కడు మిత్రుడు ఇంకొకడు శత్రువరుడు భావనే కలుగజేయనని తెలుసుకొని దాన్ని ఇష్టపడకుండెను. హరే కృష్ణ. ఓకే, గురువులు చెప్తున్నటువంటి విద్య భౌతికమైనటువంటి విద్య, రాజనీతి. ఒక ప్రహ్లాదుడు రాజుకి కొడుకు, సో సహజంగానే తన తండ్రి ఏమనుకుంటాడు, నాకు వారసుడు కావాలి అని అనుకుంటాడు. అంటే నేను ఒక రాజుని, పుత్రుడు కూడా ఒక రాజు కావాలి, నాకు రాజ విద్యలు తెలుసు, రాజనీతి తెలుసు, అలానే పుత్రుడు కూడా రాజనీతిని నేర్చుకోవాలి. ఎప్పుడైతే పుత్రుడు రాజనీతిని నేర్చుకుంటాడో నాకు వారసుడు అవడానికి అవకాశం ఉంటుంది అని ఈయన రాజనీతి శాస్త్రాన్ని నేర్చుకోవడం కోసం గురువులని నియమించడం అనేటువంటిది జరిగింది. అంతే, ఈ రాజనీతి వల్ల కలిగేటువంటి లాభం ఏమిటి అనేటువంటి విషయము ఒక రాజుగా ఆలోచించడం వేరు, ఒక భక్తుడిగా ఆలోచించడం అనేటువంటి దాంట్లో వేరు భావన అనేటువంటిది ఉంటుంది. ప్రహ్లాదుడు భక్తి స్థాయిలో ఉన్నాడు, హిరణ్యకశిపుడు భౌతికమైనటువంటి స్థాయిలో ఉన్నారు. అందుకనే విద్యాభ్యాసం వల్ల కలిగేటువంటి లాభం గురించి ప్రహ్లాదుడు ఆలోచించాడు, కానీ విద్యాభ్యాసం వల్ల కలిగేటువంటి నష్టం గురించి ఇప్పుడు, అంటే ఈయన నేర్చుకోబోయేటువంటి విద్యాభ్యాసం వల్ల కలిగేటువంటి నష్టం గురించి ప్రహ్లాదుడు ఆలోచిస్తున్నారు. ఏమిటంట, ఈ రాజనీతి వల్ల వచ్చేటువంటి లాభం ఏంటి, ఈ రాజనీతి చేయడం వల్ల శత్రువులు మిత్రువులు ఏర్పడతారు, శత్రుమిత్రుల కోసమా ఇదంతా చేయాల్సింది, శత్రువులు మిత్రులు లేనటువంటి స్థాయిలో ఉన్నటువంటి వాడు ఆధ్యాత్మికంగా ఉన్నతికి చెందినటువంటి వాడు, కాబట్టి ప్రహ్లాదుడికి సూట్ అయినటువంటి విద్య కాదు ఇది, కానీ అలాంటి విద్యలోనికి ఇప్పుడు ఈయనని పంపించడం అనేటువంటిది జరిగింది. చదవండి. కృష్ణ ప్రభుది. ప్రభుత్వ వారి భాష్యం, రాజకీయములలో ఒక వర్గం వారిని శత్రువులుగా ఇంకొక వర్గం వారిని మిత్రులుగా భావించడం జరుగుచుండను. రాజకీయములలో ప్రతి అంశము ఈ తత్వం పైన ఆధారపడి ఉండను. సమస్త ప్రపంచం ముఖ్యముగా ప్రస్తుతము ఈ భావన అందే తలమునకులై ఉన్నది. జనులందరినూ మిత్రదేశములు మిత్రవర్గములు లేదా శత్రుదేశములు శత్రువర్గములు అనే విషయంతోనే అక్రమిత కలిగి ఉన్నారు. కానీ భగవద్గీత యందు తెలుపబడినట్లు పండితుడైన వాడు శత్రుమిత్రులను భేదము చూపడు. ముఖ్యముగా భక్తులు శత్రుమిత్రులను వర్గములనే తయారు చేసుకున్నాను. భక్తుడైన వాడు జీవులెల్లను శ్రీకృష్ణుని అంశరుగా గాంకుచు మమే వంశో జీవభూత. కనుక భక్తుడు శత్రుమిత్రులు ఇరువరికి సమానముగా కృష్ణ సంబంధ విజ్ఞానమున విద్య గురువుడకు యత్నించి వారిని సమానముగా చూచును. కానీ
నాస్తికులు విశుద్ధతల బోధనను అనుసరింపరు. పైగా భక్తుని వారు తమ శత్రువుగా పరిగణింతురు. ఏది ఏమైనను భక్తులు మాత్రము శత్రుత్వము మిత్రత్వం వంటి పరిస్థితులను ఏనాడు తయారు చేసుకున్నాడు. అనగా ప్రహ్లాదునికి సండ అమర్కల బోధన వినవలసి వచ్చినప్పటికీ రాజనీతికి మూలమైనట్టి శత్రు మిత్రభావము మాత్రం ఇష్టపడలేదు. ఆ తత్వం అతడు అభిరుచిని కనపరచలేదు. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. సో ప్రహ్లాదు యొక్క స్థాయి వేరు. ప్రహ్లాదుడు ఆత్మతత్వం తెలిసినటువంటి వాడు, అందరూ భగవద్ అంశులు అనేటువంటి విషయం తెలుసు. అందరినీ ఒక భౌతికమైనటువంటి శరీర స్థాయిలో చూడట్లేదు, అందరినీ ఆత్మస్థాయిలో చూస్తున్నటువంటి వ్యక్తి. కాబట్టి అందరినీ భగవంతుడి యొక్క అంశులుగానే చూస్తున్నప్పుడు అంతా కూడా ఒకే కుటుంబం, వసుదైక కుటుంబం అనేటువంటి భావనలో ఉన్నటువంటి వ్యక్తి. మరి రాజనీతి తెలుసుకొని వసుదైక కుటుంబం అనేటువంటి భావనలో ఉన్నటువంటి వ్యక్తికి ఉపయోగపడేటువంటిది ఏముంటుంది రాజనీతి ద్వారా? అందరూ శత్రుమిత్రులు కాదు, అందరూ భగవంతుడి యొక్క అంశలే, అందరూ కూడా జీవులు, వీళ్ళందరూ కూడా భగవంతుడి యొక్క అంశలే అనేటి విధంగానే చూస్తున్నాడు. ఎవరు చూసినా శత్రువు అనిపించట్లేదు, ఎవరు చూసినా మిత్రుడు అనిపించట్లేదు, అందరూ భగవంతుడి యొక్క అంశులు, అందరూ భగవంతుడికి సేవకులు అని అనిపిస్తుంది. అలాంటి వ్యక్తికి రాజనీతి నేర్పితే ఆయన కత్తి ఖడ్గం పట్టుకొని ఆయన శత్రువుల్ని చంపడానికి వెళ్ళి ఎంత యుద్ధ విద్యలు నేర్చుకొని ఆయన చేయాల్సింది ఏముంటుంది? కాబట్టి షండ అమర్కులు నేర్పేటువంటి రాజనీతి శాస్త్రం ఏదైతే ఉందో అది ప్రహ్లాదుడికి రుచించట్లేదు. ఓకే, నెక్స్ట్ శ్రీదేవి మాతాజీ. ఏకదాసురరాట్పుత్రం అంకమారోప్య పాండవ. ఏకదాసురరాట్పుత్ర అంకమారోప్య పాండవ. పప్రచ్చకత్యథాం వత్స మన్యతే సాధు యద్భవాన్. పప్రచ్చకత్యథాం వత్స మన్యతే సాధు యద్భవాన్. హరే కృష్ణ ప్రభుజీ. ధర్మరాజా, ఒకమారు దైత్యరాజుకు హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని ఒడిలో కూర్చుండ పెట్టుకుని వత్స గురువులన అభ్యసించినట్టు విషయములలో ఏది శ్రేష్టమైనదని నీవు తలుతువో దానిని నాకు చెప్పవలసినది అని అనురాగంతో అడిగాను. కొంతకాలం చదివారు మన ప్రహ్లాదుడు షండ అమర్కుల దగ్గర చదువుకున్నటువంటి విద్య ఏమి నేర్చుకున్నారు అనేటువంటి విషయం తండ్రి పరీక్షిద్దాం అనుకున్నారు. సో మామూలుగా అయితే ఇప్పట్లో లాగా పొద్దున్నే స్కూల్కి వెళ్ళి సాయంత్రం ఇంటికి వచ్చేయటం కాదు. గురుకులానికి వెళ్ళారు అని అంటే కొంతకాలం గురుకులంలోనే ఉంటారు, విద్యాభ్యాసం అయిపోయిన తర్వాత తిరిగి రాజు రాజ్యానికి తీసుకొస్తారు. కాబట్టి ప్రహ్లాదుని కూడా కొంతకాలం చదివారు. చదివిన తర్వాత గురుకులం నుంచి కొంచెం సెలవులు ఉన్నాయో మరి ఏమైనా హాలిడేస్ ఇచ్చారో తెలియదు, ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చినప్పుడు హిరణ్యకశిపుడు పుత్రుడు కాబట్టి తీసుకొని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నారు. ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఏమన్నారు, పరీక్షిద్దాము అని అనుకున్నారు. ఏం నేర్చుకున్నామమ్మా ఇన్ని రోజుల నుంచి స్కూల్లో అని అడిగారు. అది ఇప్పుడు అనురాగంతో అడగడం అనేటువంటి జరిగింది. అంటే ఇప్పటి వరకు ప్రహ్లాదు మీద ఎలాంటి శత్రుభావం లేదు, ఎలాంటి శిక్షించాలి అనేటువంటి భావం లేదు. ఒక పుత్రుడు తను ఏ ఉద్దేశంతో అయితే పుత్రుడిని విద్యాభ్యాసం చేయాలని గురుకులంలో జాయిన్ చేశారో ఆ ఉద్దేశం ప్రకారంగా నేర్చుకున్నారా లేదా అనేటువంటి పరీక్షిద్దాము అని అనుకున్నారు. ఏం నేర్చుకున్నావు అని అడిగారు. ఓకే, చదవండి మాతాజీ భాష్యం. భాష్యము: సమాధానము చెప్పుటకు కష్టమైన ఏ విషయములు కూడా హిరణ్యకశిపుడు తన పిల్లవాడిని అడగలేదు. పైగా ఆ పిల్లవాడు ఏది శ్రేష్టమని తలచుచున్నాడో దానినే పలుకుటకు అతడు అవకాశం ఉసిగింది. అయినను పరిపూర్ణ భక్తుడైన ప్రహ్లాదుడు సమస్తము ఎరిగినట్టి వాడే. జీవితం ఏది సర్వోత్తమమో అతడు చక్కగా చెప్పగలిగి ఉన్నాడు. యస్మిన్ విజ్ఞాతే విజ్ఞాతే సర్వమేవం విజ్ఞాతం భవతి అని వేదములలో తెలుపబడినట్లు ఎవడేని భగవంతుని చక్కగా అవగతం చేసుకునేనచో ఏ విషయమునైనను సక్రమంగా తెలుసుకొనగలడు. కొన్ని మార్లు మేము పెద్ద పెద్ద శాస్త్రవేత్తలతో తత్వవేత్తలతో శాస్త్ర చర్చ ఎందు పంతమాడవలసి వచ్చినను కృష్ణానుగ్రహమున విజయమును బడై చెందుము. నిజమైన జ్ఞానమునకు సంబంధించిన విషయంలో శాస్త్రజ్ఞులతో లేదా తత్వవేత్తలతో పంతమాడుట సామాన్యునికి వాస్తవమునకు అసాధ్యమే. కానీ కృష్ణానుగ్రహమున సర్వశ్రేష్టమైన విషయమునే ఎరిగి ఉన్నందున భక్తుడు వారితో పంతమాడగలడు. భక్తునకు సర్వశ్రేష్టమైన విషయము తెలిసి ఉండునని ఈ క్రింది భగవద్గీత 10.11 శ్లోకము ధృవపరచుచున్నది. తేషామేవానుకంపార్థం అహమజ్ఞానజం తమః నాశయామ్యాత్మ భావస్తో జ్ఞానదీపేన భాస్వత. ఎల్లరి హృదయములలో పరమాత్మునిగా విరాజమానుడై ఉన్న శ్రీకృష్ణ భగవానుడు
భక్తుని హృదయం నందరి అజ్ఞానమును తొలగించివేయును. భక్తుని ఎడ ప్రత్యేక అనుగ్రహంతో ఆ దేవదేవుడు జ్యోతిని వెలిగించి సమస్త జ్ఞానమును అతనికి అందచేయును. కనుక భక్త ప్రహ్లాదుడు సర్వోత్తమ జ్ఞానము ఎరిగి ఉన్నాడు. తండ్రి విచారణ కావించినప్పుడు ఆ జ్ఞానంనే అతను తెలియజేశాను. కృష్ణ భక్తి పరాయణుడైన కారణంలోనే ప్రహ్లాదుడు అత్యంత కఠినమైన సమస్యలను కూడా పరిష్కరించగలిగి ఉండను. అందువలననే అతడికి సమాధానం ఒసిగను. హరే కృష్ణ ప్రభుజీ, థ్యాంక్ యూ. ఓకే, సో మనం ఏ విధంగా అయితే మన పుత్రుల్ని ఏ విధంగా అయితే అడుగుతామో అలానే అడిగారు. సర్వసాధారణమైనటువంటి ప్రశ్న, ఏది కష్టమైనటువంటి ప్రశ్న కూడా కాదు. ఏమడిగారు అంటే, నువ్వు చదువుకున్న దాంట్లో, నువ్వు నేర్చుకున్న దాంట్లో బెస్ట్ విద్య ఏంటి, బెస్ట్ సబ్జెక్ట్ ఏంటి చెప్పు అన్నారు. అంటే శ్రేష్టమైనటువంటిది ఏమిటి, నువ్వు చదువుకున్న దాంట్లో నేర్చుకున్న దాంట్లో శ్రేష్టమైనటువంటిది ఏమిటి అన్నారు. అయితే ఇక్కడ ఒక విషయం మనం బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ హిరణ్యకశిపుడు ఏమన్నాడు అని అంటే, నువ్వు గురువుల ద్వారా నేర్చుకున్నటువంటి విద్యలో శ్రేష్టమైనటువంటి విద్య ఏమిటి అని. అంటే ఇప్పుడు ప్రశ్నలోనే తేడా ఉంది. ప్రశ్నలో షండా అమర్కుల నుంచి నేర్చుకున్న దాంట్లో శ్రేష్టమైంది ఏమిటి అని అడిగితే బహుశా ఆన్సర్ వేరుకుండేదేమో, శ్రేష్టమైందే లేదని చెప్పుండేవాడేమో. కానీ ఇక్కడ గురువుల ద్వారా నేర్చుకున్నటువంటి దాంట్లో శ్రేష్టమైనది ఏమిటి అనేటువంటి విషయం అడిగారు. అంటే గురువులు అంటే షండా అమర్కులు కాక కూడా గురువులు ఉండొచ్చు. సో మరి ప్రహ్లాదుడు షండా అమర్కుల దగ్గర నుంచి మాత్రమే నేర్చుకున్నారా అంటే కాదు, నారదుని నుంచి కూడా నేర్చుకున్నాడు. అది మనకి తర్వాత శ్లోకంలో వస్తుంది. కాబట్టి నువ్వు గురువుల నుంచి నేర్చుకున్న దాంట్లో శ్రేష్టమైనది ఏమిటి అని చెప్పు అన్నప్పుడు, ప్రహ్లాదుడు సహజంగానే ఆయనకి శ్రేష్టము అనిపించినటువంటి విద్య ఏదైతే ఉంటుందో అదే చెప్తాడు. అది కూడా గురువుల నుంచి నేర్చుకున్నదే చెప్తాడు. సో అది మనకి తర్వాత శ్లోకంలో వస్తుంది. కాబట్టి ఒక భక్తుడికి శ్రేష్టమైనది అనేటువంటిది తప్పకుండా తెలిసి ఉంటుంది. అది కూడా భక్తికి సంబంధించినటువంటి విషయమే శ్రేష్టమైనది అయి ఉంటుంది. అంతే తప్ప భౌతికమైనటువంటి విషయాలు, రాజకీయాలు అనేటువంటివి శ్రేష్టమైనవి భక్తులకి ఎప్పటికీ కూడా కావు. అదే మనకి భగవద్గీతలో కూడా నిర్దేశించబడింది. కనుక భక్త ప్రహ్లాదుడు కూడా సర్వోత్తమ జ్ఞానం ఏమిటి అని అడిగినప్పుడు ఆయన ఏం చెప్పబోతున్నాడో ఇప్పుడు మనము చూద్దాం. నెక్స్ట్ ఉషశ్రీ మాత. శ్రీ ప్రహ్లాద ఉవాచ తత్సాధు మన్యే అసురవర్య దేహినాం తదా సముద్విగ్న ధీమ అధియామ సద్గృహాత్ ఆత్మపాతం గృహమంధకూపం వనం గతో యద్ధరిమాశ్రయేత భావం. ప్రహ్లాదుడు పలికెను, అసురవర్య దానవేంద్ర, నా గురుదేవుని వలన నేను నేర్చినంత వరకు తాత్కాలికమగు కుటుంబ జీవనమును గ్రహించిన ఏ వ్యక్తి అయినను కేవలము దుఃఖమే కాని సుఖము లేనట్టి సంసారాంధ కూపమున పడిన కారణముగా నిక్కముగా సదా ఉద్విగ్న మనస్కుడై ఉండును. మనుజుడు అటువంటి పరిస్థితిని త్యజించి వనమునకు వెళ్ళవలెను. ఇంకను స్పష్టముగా చెప్పవలెనన్నా, కేవలము కృష్ణ భక్తియే నెలకొని ఉన్నట్టి బృందావనమునకు ఏగి అతడు దేవదేవుడు శ్రీకృష్ణుని ఆశ్రయింపవలసి ఉన్నది. ఓకే, సో బెస్ట్ ఏంటో చెప్తున్నారు. భౌతికంగా ఉండకు, తాత్కాలికమైనటువంటి శరీరం ఇది. ఈ తాత్కాలికమైనటువంటి శరీరం కోసం భౌతికంగా ఎన్నో ఉపాధుల్ని ఏర్పాటు చేసుకుని, కుటుంబాన్ని ఏర్పాటు చేసుకుని, ఆ కుటుంబ పోషణలో నియుక్తమైపోయి ఈ తాత్కాలికమైనటువంటి శరీరాన్ని వృధా చేసుకోకు, కృష్ణ భక్తి చెయ్యి. కృష్ణ భక్తి చేయడం కోసం నువ్వు నీ యొక్క కుటుంబాన్ని వదిలేసెయ్యి, నువ్వు ఏదైనా వనాలకు వెళ్ళిపో, లేదు అని అంటే తీర్థస్థానాలకు వెళ్ళు, అక్కడ భక్తులు ఉంటారు, వాళ్ళ సాంగత్యంలో నీ భక్తి పురోగమిస్తుంది, కృష్ణ భక్తి పెరుగుతుంది అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. ఇది నేను గురువుల ద్వారా తెలుసుకున్నటువంటి ఉత్తమమైనటువంటి విషయం అని ప్రహ్లాదుని సమాధానం ఇచ్చారు. అంటే భౌతికంగా ఉండడం వల్ల మనకు శాశ్వతమైనటువంటి లాభాలు రావు, ఆధ్యాత్మికంగా ఉండండి. భౌతికంగా ఉన్నటువంటిది ఏదైనా సరే, శరీరానికి సంబంధించింది ఏదైనా సరే, అశాశ్వతమైనటువంటిది, కాబట్టి దానికోసం సమయం వృధా చేసుకోవద్దు అని ప్రహ్లాదుడు నేర్చుకున్నాను అని చెప్తున్నారు. చదవండి. ప్రభుత్వాదుల వారి భాష్యము. ప్రహ్లాదుడు అనుభవశూన్యుడైన చిన్న పిల్లవాడు కనుక ఏదో మురిపించడి మాటనే పలుకును, కానీ అనుభవపూర్వకమైన మాటను కాదని హిరణ్యకశిపుడు తలచెను. కానీ మహాభక్తుడైన ప్రహ్లాదుడు సమస్త విద్యాలక్షణములను బడిసి ఉండెను. యస్యాస్తి భక్తిర్ భగవత్యకించన స్వర్గై సర్వై సర్వైర్ గుణై సత్ర సమాసతే సురాహ
हराव भक्तस्य कुतो महाद्गुणा मनोरथेना सति धावतो बहिहि। శ్రీకృష్ణుని యందు అకుంఠితమైన భక్తి కలిగిన వాడు శ్రీకృష్ణుని యొక్క దేవతల యొక్క సమస్త సద్గుణములను పొందగలడు. కానీ భగవద్భక్తి లేనివాడు భగవంతుని బాహ్య స్వరూపమైన భౌతిక జగత్తును గూర్చి మానసిక కల్పము చేసేది కారణమున ఎటువంటి సద్గుణములను కలిగి ఉండడు. భాగవతము 5వ స్కందంలోని 18వ అధ్యాయంలోని 12వ శ్లోకము. నామమాత్ర విద్యావంతులకు తత్వవేత్తలు శాస్త్రజ్ఞులు కేవలము మానసిక కల్పనా పరిధిలో విహరించుచు వాస్తవముగా ఏది సత్తో అనగా నిత్యమైనది, ఏది అసత్తో అనగా తాత్కాలికమైనది వివేచింపజాలకుందురు. అసతోమా జ్యోతిర్గమయ అనేది వేదాదేశమును అనుసరించి ప్రతి ఒక్కడు తాత్కాలికమైన స్థితిని త్యజించి శాశ్వతమైన స్థితిని చేరవలసి ఉన్నది. ఆత్మ నిత్యమైనది, శాశ్వతమైనది. అటువంటి ఆత్మకు సంబంధించిన విషయములే నిజమైన జ్ఞానము. అపశ్యతాం ఆత్మతత్వం గృహేషు గృహమేధినాం అని ఒక చోట చెప్పబడినట్లు దేహాత్మ భావన కలిగి గృహస్థ జీవనమునికి అంటిపెట్టుకుని ఇంద్రియ భోగ పరాయణులైన వారు నిత్యాత్మ యొక్క క్షేమమును గాంచజాలరు. కనుక ఎవడేని జీవితం నందు జయమును సాధింపగోరినచో తన ఆత్మలాభమును గూర్చి ఏ విధముగా తన జీవనమును ఆధ్యాత్మికముగా మలుచుకోవాలనన్నది విషయమును గూర్చి ప్రామాణికుల నుండి వెంటనే తెలుసుకునవలనని పలుకుచు ప్రహ్లాదుడు ఈ విషయముని ధృవపరిచెను. మనిషి తనను తాను కృష్ణుని అంశగా తెలుసుకుని పూర్తిగా ఆ దేవదేవుని పాదపద్మములకు శరణుజొచ్చి నిశ్చయమైన ఆధ్యాత్మిక జయమును పడయవలెను. ఈ భౌతిక జగత్తునందు ప్రతి ఒక్కడు దేహాత్మ భావననే కలిగి ఉండి జన్మ జన్మాంతరములో జీవన సంఘర్షణను కొనసాగించుచుండును. కనుక అటువంటి నిరంతర జన్మ మృత్యు పరిస్థితిని నిలుప చేయుటకు మనిషి వనమున కీగవలనని భక్త ప్రహ్లాదుడు ఉపదేశించెను. వర్ణాశ్రమ పద్ధతి యందు మనిషి తొలుత బ్రహ్మచారి అగును. పిదప అతడు గృహస్థునిగానై తరువాత వానప్రస్థునిగా మారి చివరకు సన్యాసి అగును. వనమునకు వెడలుట అనగా వానప్రస్థ జీవనమును అవలంబించట అని భావము. అది గృహస్థ జీవనము సన్యాస జీవనము నడుమ స్థితి. వర్ణాశ్రమచారవత పురుషేణ పరహ పుమాన్ విష్ణురారాధ్యతే అని విష్ణు పురాణము 3.8.9 నందు ధ్రువ పరపబడినట్లు వర్ణాశ్రమ ధర్మ సిద్ధాంతమును అనుసరించడం ద్వారా మనిషి సులభముగా విష్ణు ఆరాధనా స్థితికి చేరుకునగలడు. అట్లు కాక అతడు దేహాత్మ భావన ఎందే నిలిచిపోయినచో ఈ భౌతిక జగత్తు నుండే కొట్టుమిట్టాడవలసి వచ్చును. అంతటా అతని జీవితమే వ్యర్థమగును. సంగమునందు బ్రాహ్మణుడు క్షత్రియుడు వైశ్యులు శూద్రులు అనే విభాగమును తప్పక ఉండవలెను. ఇక ఆధ్యాత్మికోన్నతి కొరకు మనుజుడు క్రమముగా బ్రహ్మచారి గృహస్థుడు వానప్రస్థుడు సన్యాసిగా వృద్ధి చెందవలను. గృహస్థునిగా తన తండ్రి అందు దేహాత్మ బుద్ధి వలన అసురీ ప్రవృత్తి పెరుగుచున్న కారణమున అతడు వానప్రస్థ జీవనమును స్వీకరింపవలసి ఉన్నదని ప్రహ్లాదుడు ఉపదేశించెను. అంధకూపము వంటి గృహములో లోతుగా చనుట కన్నా వానప్రస్థ జీవనమును స్వీకరించుట శ్రేయస్కరమని అతడు తన తండ్రికి బోధించెను. కనుకనే బృందావనమునకు విచ్చేసి శేష జీవితమును గడుపుచు కృష్ణ భక్తి భావన ఎందు పురోగతిని బడయుటకు వృద్ధులందరకును మా కృష్ణ చైతన్యోద్యమము ఆహ్వానమును అందించుచున్నది. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ఆశ్రమము అంటే ఏంటి మాతాజీ? ఆశ్రమం అని ఏంటంటారు? వృద్ధ ఆశ్రమము. ఆశ్రమము అంటే అక్కడ ఆశ్రమం అంటే ఆ స్థలం లోపల ఆ ప్లేస్ లోపల ఉంటే కనుక దైవభక్తి అనేది పెరుగుతుంది, దైవీ చింతన పెరుగుతుంది. శ్రీకృష్ణ భగవాన్ని పూజ పూజ చేయాలన్నా కూడా, జపించాలన్నా కూడా, భక్తి చేయాలన్నా కూడా ఆ ఆశ్రమంలో ఉండే వాతావరణము చాలా అనుకూలంగా ఉంటుంది. ఆధ్యాత్మిక సాధన చేయటానికి అనువైనటువంటి ప్రదేశాన్ని ఆశ్రమము అని అంటారు. ఓకే, సో అయితే ఇప్పుడు మనకు వర్ణాశ్రమ విధానంలో వర్ణాలు ఉన్నాయి, ఆశ్రమాలు ఉన్నాయి. ఏమిటి ఆశ్రమాలు అని అంటే బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమము, వానప్రస్థాశ్రమము, సన్యాసాశ్రమము, ఇవన్నీ కూడా ఆశ్రమాలు. అంటే ఒక వ్యక్తి పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు వివిధ దశల్లో ఉన్నారు. ఒక బ్రహ్మచారిగా కొంతకాలం ఉంటారు, తర్వాత గృహస్థుగా కొంతకాలం ఉంటారు, ఆ తర్వాత వానప్రస్థంలో కొంతకాలం ఉంటారు, ఆ తర్వాత సన్యాసంలో కొంతకాలం ఉంటారు. ఏ స్టేజ్లో ఉన్నా కానీ ఆ స్టేజ్ అనేటువంటి ఒక ఆశ్రమంలా ఉండాలి. అంటే బ్రహ్మచారిగా ఉన్నటువంటి బ్రహ్మచర్య ఆశ్రమంని పాటించాలి. అంటే
బ్రహ్మచారిగా ఉంటూ ఆధ్యాత్మిక సాధన చేయాలి. అది బ్రహ్మచర్యాశ్రమము అంటే మీనింగ్. సో ఇక్కడ వర్ణాశ్రమ విధానము అనేటువంటిది ఎందుకు ఇవ్వబడింది అని అంటే, కొద్ది కొద్దిగా ఆధ్యాత్మిక పురోగతిని సాధించడం కోసం ఇవ్వబడింది. భౌతికంగా బంధింపబడినటువంటి మనము ఈ భౌతిక బంధనాల నుంచి విముక్తులమైపోయి మనం ఆధ్యాత్మికముగా పురోగమించటం కోసం మనకి ఆ వర్ణాశ్రమ వ్యవస్థ అనేటువంటిది భగవంతుడు ప్రతిపాదించడం అనేటువంటిది జరిగింది. అయితే ప్రహ్లాదుడు చాలా చిన్నవాడు, తండ్రి అడిగాడు. ప్రహ్లాదుడు మాట్లాడేటువంటి మాటలు ముద్దు ముద్దుగా ఉంటాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. ప్రహ్లాదుడికి అంత మెచ్యూరిటీ ఉండకపోవచ్చు. చిన్నపిల్లవాడు మాట్లాడేటువంటి మాటలు కానీ, ఒకవేళ తప్పు మాట్లాడినా కానీ దాన్ని దాని ఆ మాటలో తప్పు ఉన్నా కానీ ఆనందించేటువంటి తండ్రి యొక్క తత్వంని మనకి మనందరికీ తెలిసిందే. ముద్దులుగా ముద్దు ముద్దుగా మాట్లాడుతున్నాడు అని చూస్తాం, తప్పు మాట్లాడినా కానీ ముద్దు ముద్దుగా మాట్లాడుతున్నాడు అని మాత్రమే మనం అనుకుంటాం. అలాంటి ఒక వయసే ప్రహ్లాదుడిది కూడా. కాబట్టి హిరణ్యకశిపుడు యొక్క భావన ఏం మాట్లాడినా కానీ ఆనందించేటువంటి భావన. అడిగినటువంటి ప్రశ్నకి సరైనటువంటి సమాధానం చెప్పకపోయినా పర్వాలేదు, మాట్లాడితే చాలు ఆనందం వచ్చేస్తుంది అని అనుకున్నాడు. కానీ ప్రహ్లాదుడు అంత చిన్న బాలుడైనా కానీ ఆయనకి ఆధ్యాత్మిక జ్ఞానం అనేటువంటిది చాలా గొప్పగా ఉంది. ఆత్మతత్వం అనేటువంటిది తెలుసు, శరీరతత్వం గురించి మాట్లాడట్లేదు, ఆత్మతత్వం గురించి మాట్లాడుతున్నారు. ఆత్మకి సంతుష్టిని కలిగించేటువంటి పని చెయ్యాలి అనేటువంటిది ఉత్తమమైనటువంటి జ్ఞానము అనేటువంటి విషయాన్ని ఆయన తెలియజేస్తున్నారు. అంటే ఆత్మకి సంతుష్టిని కలిగించేటువంటిది ఏమిటి అంటే భక్తి. నువ్వు భక్తి చెయ్యి, భక్తి చేయడం కోసం భౌతికంగా బంధింపబడకు, భౌతిక బంధనాల నుంచి బయటకు వచ్చి భక్తి చెయ్యి అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడు. ఓకే, ఇది ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి విషయమే అయినా కానీ ముద్దును ముద్దు ముద్దుగా మాట్లాడుతున్నారు అనుకునేటువంటి ఇలాంటి మాటలు ఆయన మాట్లాడలేదు. ఎందుకు అంటే హిరణ్యకశిపుడు నాస్తికుడు కాబట్టి, హిరణ్యకశిపుడికి నచ్చేటువంటి విషయం కాదు కాబట్టి అంత కోపాన్ని తీసుకొచ్చేటువంటి విషయాన్ని ఇప్పుడు ప్రహ్లాదుడు మాట్లాడటం అనేటువంటిది జరిగింది. సో ఆ తర్వాత ఇంకేం జరిగిందో చూద్దాం. నెక్స్ట్ గౌరీ మాతాజీ. శ్రీ నారద ఉవాచ. శ్రీ నారద ఉవాచ. శ్రుత్వా పుత్ర గిరో దైత్యః పరపక్షా సమాహితాం. శ్రుత్వా పుత్ర గిరో దైత్యః పరపక్షా సమాహితః. జహాస బుద్ధిర్బాలానాం భిద్యతే పరబుద్ధిభిః. జహాత బుద్ధిర్బాలానాం విద్యతే పరబుద్ధిభిః. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణాం. నారదుని పలికెను ప్రహ్లాదుడు ఆ రీతి భక్తియుత ఆత్మానుభూతి పదమును పూర్చి పలికి తండ్రి యొక్క శత్రువుల పక్షమును వహింపగా దైత్యరాజుగు హిరణ్యకశిపుడు ఆ మాటలను విని బాలుర బుద్ధి ఈ విధముగా శత్రువుల మాటలచే చెడిపోవును అని పలుకుచు నవ్వుచూ పలికెను. ఒకటి భక్తి అన్నాడు, ఆధ్యాత్మిక పురోగతి అన్నాడు. అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నారు? భక్తి అంటే విష్ణు భగవానుడికి చేసేది భక్తి. మరి ఏ ఇతర దేవీ దేవతలకు చేసేదాన్ని భక్తి అన్నారు. ఇక్కడ ఆ విషయం హిరణ్యకశిపుడికి తెలుసు. ఏంటి హిరణ్యకశిపుడు, ఏంటి ప్రహ్లాదుడు భక్తి గురించి మాట్లాడుతున్నాడు? భక్తి అనేటువంటి విషయానికి వచ్చేసరికి విష్ణు భగవానుడికి చేసేటువంటిది కాబట్టి విష్ణు భగవానుడు తన సోదరుణ్ణి చంపినటువంటి వ్యక్తి కాబట్టి విష్ణు భగవానుడు హిరణ్యకశిపుడికి శత్రువు. ఒక శత్రువుకి భక్తి చేయడం ఏమిటి? ఇది హాస్యాన్ని కలిగిస్తుంది. ఒకవేళ నా పుత్రుడు ఇలాంటి శత్రువులతో బోధింపబడ్డా ఏంటి? శత్రువులతో బోధింపబడితే శత్రువులకి మిత్రుడైతాడు నా కొడుకు. కాబట్టి హిరణ్యకశిపుడు ఆ మాటలు విని బాలుర బుద్ధి ఈ విధంగా శత్రువుల మాటల వల్ల చెడిపోతుంది, శత్రువుల మాటలు విన్నాడు ఇప్పుడు హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడు అని నవ్వుతూ పలకడం అనేటువంటిది జరిగింది. ఓకే, చాలు. భాష్యము. దానవుడైన హిరణ్యకశిపుడు విష్ణువును, విష్ణు భక్తులను ఎల్లప్పుడూ తన శత్రువులుగా పరిగణించడి వాడు. కనుకని పరపక్ష అనగా శత్రుపక్షమునందు అను పదము ఇచట వాడబడినది. హిరణ్యకశిపుడు ఏనాడును విష్ణు వాక్కులతో అనగా కృష్ణుని పలుకులతో సమ్మతింపలేదు. పైగా వైష్ణవుని బుద్ధిని గాంచి అతడు మిగిల కృద్ధుడయ్యను డయ్యడివాడు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, సర్వధర్మములను పరిత్యజించి నన్నొక్కనినే శరణవేయడము అని శ్రీకృష్ణ భగవానుడు పలికెను. కానీ హిరణ్యకశిపుడు వంటి దానవులు దీనినెన్నడును ఆమోదించరు. కనుకనే ఆ దేవదేవుడు భగవద్గీత 7.15 యందు ఇట్లు పలికెను.
నమాం దుష్కృతి నో మూఢా ప్రపద్యంతే నరాధమా మాయాయా బహృత జ్ఞాన ఆసురీం భావమాశ్రితాః. దుష్టులైన మూఢులు నరాధములు మాయచే జ్ఞానము హరింపబడిన వారు దాన నాస్తిక స్వభావమును కలిగి ఉండువారు నా శరణు పొందరు. అసురభావము అనగా నాస్తిక ప్రవృత్తి హిరణ్యకశిపునిచే ప్రత్యక్షముగా చూపబడినది. మూఢులు నరాధములై ఉన్నందున అట్టి వారు ఏనాడును విష్ణువును పరమ దైవముగా అంగీకరింపరు, శరణు దొచ్చరు. తన కుమారుడుకు ప్రహ్లాదుడు శత్రుపక్షము వారి ప్రభావమునకు లోనైనాడని హిరణ్యకశిపుడు సహజముగా కోపోద్రిక్తుడయ్యను. కనుకనే నారదుని వంటి సాధు పురుషులను ప్రహ్లాదుడు నివసించినట్టి గృహములోనికి అనుమతింపరాదనియు, లేనిచో వైష్ణవోపదేశములచే ఆ బాలుడు మరింత చెడిపోవునని అతడు పలికెను. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. అంటే శత్రుపక్షం వాళ్ళు ఎవరో టీచ్ చేశారు, అందుకనే ప్రహ్లాదుడికి ఇలాంటి విద్య వచ్చింది. కాబట్టి ఇక్కడ ఈయన డౌట్ ఏంటి అంటే నారదుడు అయి ఉండొచ్చు, ఎందుకంటే నారదుడు విష్ణు భక్తుడు, నారదుడు ఎక్కడికి వెళ్ళినా కానీ ఇలాంటి విషయాలు చెప్తారు. కాబట్టి ప్రహ్లాదుడికి నారదుడి యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా ఉందేమో, అందుకనే ఇలా మాట్లాడుతున్నాడేమో అనేటువంటిది ఒక ఆలోచన. అయితే హిరణ్యకశిపుడికి విష్ణు భగవానుడి గురించి మాట్లాడితే నచ్చదు. ఎందుకు అంటే ఒక అసురుడు కాబట్టి, ఒక నాస్తికుడు కాబట్టి. ఇంకొకటి, ఎలాంటి వాళ్ళకి కృష్ణుడి గురించి మాట్లాడితే, విష్ణువు గురించి మాట్లాడితే నచ్చదు అనేటువంటి విషయం మనకి భగవద్గీతలో ఆల్రెడీ చెప్పేశారు. 7.15 నాలుగు రకాల జనులు నా దగ్గరికి రారు అనేటువంటి విషయాన్ని చెప్పారు. అంతకుముందు నాలుగు రకాల జనులు నా దగ్గరికి వచ్చే వాళ్ళ గురించి చెప్పారు. సో వాళ్ళందరూ శుద్ధ భక్తులు కాకపోయినా సరే భగవంతుడి దగ్గరికి వస్తారు, భగవంతుడిని వేడుకుంటారు, భగవంతుడిని అర్చిస్తారు. నాలుగు రకాల జనులు, ఈ నాలుగు రకాల జనుల గురించి ఎవరైతే ఎవరి గురించి అయితే చెప్తున్నారో 7.15 ఆ నాలుగు రకాల జనులు ఎవరు అని అంటే, దుష్టులైనటువంటి మూఢులు నరాధములు మాయచే జ్ఞానము అపహరింపబడినారు, దానవ ప్రవృత్తికి కలిగినటువంటి వారు. ఈ దానవ ప్రవృత్తి కలిగినటువంటి వాళ్ళలో హిరణ్యకశిపుడు కూడా ఒకడు. కాబట్టి భగవంతుడి గురించి చెప్తే నచ్చదు, భగవంతుడికి నమస్కారం చేయరు, భగవంతుడికి అర్చన చేయరు, భగవంతుడికి కీర్తన చేయరు. అలాంటి వ్యక్తుల్లో ఇప్పుడు హిరణ్యకశిపుడు కూడా ఒకడు. కాబట్టి ప్రహ్లాదుడు ఆధ్యాత్మిక జ్ఞానం గురించి మాట్లాడినా కానీ హిరణ్యకశిపుడికి నచ్చదు. ఇప్పుడు అదే జరిగింది. ఓకే, నెక్స్ట్ హైమవతి మాతాజీ. సమ్యగ్ విదార్య తాంబాలో గురు గేహే ద్విజాతిభిః. సమ్యగ్ విదార్య తాంబాలో గురు గేహే ద్విజాతిభిః. విష్ణుపక్షై ప్రతిచ్ఛన్నై నభిధ్యేతాస్య ధీర్యతాం. విష్ణుపక్షై ప్రతిచ్ఛన్నై నభిధ్యేతాస్య ధీర్యతాం. హిరణ్యకశిపుడు తన అనుచరులకు ఇట్లా ఆదేశించను, దైత్యులారా, గురుకులమున ఈ బాలునికి పూర్తి రక్షణమును గుర్చుడు. దాని వలన మారువేషమున అతని కేకటి వైష్ణవులచే ఇతని బుద్ధి మరింత ప్రభావం చెందకుండా ఉండగలదు. ఓకే, సో హిరణ్యకశిపుడు చెప్తున్నాడు, దైత్యులారా, గురుకులమున ఈ బాలునికి పూర్ణ రక్షణమును గుర్చుడు. అంటే ఎవరో తెలియకుండా వస్తున్నారు గురుకులానికి, రక్షణ ఇవ్వండి. వాళ్ళు శత్రువులకి సంబంధించినటువంటి వాళ్ళు, నా కొడుక్కి శత్రువులకి, శత్రువుల మీద ప్రేమను కలిగేలాగా చేస్తున్నారు అని చెప్పేసి ఎవరికి చెప్తున్నారు? ఇది షండ అమర్కులు చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ చెప్పారు చూడండి, దైత్యులారా, గురుకులమున ఈ బాలునికి గూర్చినటువంటి రక్షణమును గూర్చుడు. దాని వలన మారు వేషమును అతడికి ఎగినటువంటి వైష్ణవులచే అతడి బుద్ధి మరింత ప్రభావము చెందకుండా ఉండగలదు. మనం కూడా అదే చేస్తున్నాం కదండి. హిరణ్యకశిపుడు ఏం చేశాడు ప్రహ్లాదుడి విషయంలో, చాలా మంది అదే చేస్తున్నారు. ఎవరు వైష్ణవుడు వచ్చేసి నా కొడుకు బుద్ధిని పాడు చేస్తారేమో, లేదంటే నా కొడుకు బ్రహ్మచర్యం తీసేసుకుంటారేమో, లేకపోతే నా పుత్రుడు భక్తి భక్తి అని చెప్పేసి భౌతికంగా ఆయన సాధించాల్సినటువంటి డిగ్రీలు సాధించకుండా ఉద్యోగం చేయకుండా భక్తిలోకి వెళ్ళిపోతారేమో అని మనం అందరం కూడా టెంపుల్కి వెళ్తా అంటే వద్దు వద్దు అంటాం, సినిమాకి వెళ్తా అంటే పోపో అంటాం, ఎంజాయ్ చేయంటాం. సో ఇలాంటి ఒక పరిస్థితుల్లో మనం కూడా ఉన్నాం. హిరణ్యకశిపుడు చేసేటువంటి పనే మనం కూడా చేస్తున్నాం. మనకి హిరణ్యకశిపుడికి ఏమీ తేడా లేదు. పార్క్కి వెళ్తాను, పార్టీలు చేసుకోవడానికి వెళ్తాను అంటే అనుమతించి, టెంపుల్కి వెళ్తాను అంటే అనుమతించకుండా కనుక ఉంటే మనం కూడా హిరణ్యకశిపులమే. కాబట్టి మనం ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇక్కడికి ఎవరో వైష్ణవులు వస్తున్నారు, వైష్ణవులు వచ్చి నా కొడుకు యొక్క బుద్ధిని కలుషితం కాకుండా చూసుకునేటువంటి బాధ్యత అక్కడ ఉన్నటువంటి అసురుల బాధ్యత అనేటువంటి విషయం తెలియచేసి వాళ్ళందరినీ కూడా జాగ్రత్తగా చూసుకోమని చెప్తారు. చదవండి. భాష్యము. దానవ సామ్రాజ్యమున
ప్రతి ఒక్కరూ వైష్ణవోపదేశములకు విరుద్ధముగానే ఉండేటి కారణమున కృష్ణ చైతన్యోద్యమమున మనిషి సామాన్యమగు కర్మిష్ఠుని వలనే వేషధారణం కావించేది యుక్తి ఎంతేనే అవసరము. ప్రస్తుత యుగ దానవులకు కృష్ణ భక్తి భావన ఏమాత్రము రుచింపదు. కాషాయ వస్త్రమును కట్టి కంఠమాలను నుదుట తిలకమును దాల్చిన వైష్ణవుని గాంచినంతనే వారు చిరాకు పడుదురు. హరే కృష్ణ అని వ్యంగ్యముగా పలుకుచు వారు వైష్ణవుని కించపరుచుందరు. కానీ కొందరు మాత్రం శ్రద్ధగానే హరే కృష్ణ అనుచు సాధువులకు నమస్కరించురు. హరే కృష్ణ నామము పరిపూర్ణమైనది కనుక దానిని హాస్యార్థము పలికినను లేదా శ్రద్ధతో పలికినను ప్రభావం చూపగలదు. దానవ ప్రవృత్తి కలవారు హరే కృష్ణ అని పలికినప్పుడు అది హరినామ సంకీర్తనోద్యమము బలపడటను సూచించును. కనుక వైష్ణవులు మిక్కిలి మొదమందుతురు. హిరణ్యకశిపుని వంటి దానవులు వైష్ణవులను దండించుటకే సదా ఉద్యుక్తులై ఉందరు. వైష్ణవులు కృష్ణ సంబంధ విజ్ఞాన పుస్తకములు విక్రయించకుండా ఉండునట్లుగాను కృష్ణ భక్తిని ప్రచారం చేయకుండా ఉండునట్లుగాను చేయుటకు వారు అనేకమగు ఏర్పాట్లను కావింప యత్నింతురు. ఈ విధముగా పురాతన కాలమున హిరణ్యకశిపుడు ఏది కావించునో నేటి అదే నేటికి జరుగుతున్నది. లౌకిక జీవన రీతి అటువంటిది. దానవులు లేదా లౌకికులు కృష్ణ భక్తి భావన పురోగతిని మెచ్చరు. దానిని నిరోధించుటకే వారు పలు రీతిలా యత్నింతురు. అయినను కృష్ణ చైతన్యోద్యమమునందలి ప్రచారకులు ప్రచారమునందు ముందుకు కొనసాగవలసి ఉండును. అది వైష్ణవ వేషధారణలో అయినను లేదా మరి ఇతర వేషధారణలో అయినను సరియే. చాణక్య పండితుడు పలికినట్లు నేతి మంత్రుడు ఒక వ్యక్తి ఒక మహామోసకారుతో వ్యవహరించవలసి వచ్చినప్పుడు తాను కూడా మోసగాన్ని కావుట అవసరమే. ప్రచారకుల విషయమున అది మోసము చేసిన ఉద్దేశమును కాక ప్రచారమును జయప్రదం కావించడం కొరకే అయి ఉండను. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ ప్రభు. ఓకే, సో వైష్ణవుల్ని చూసి ఇలాంటి అసలు స్వభావం కలిగినటువంటి వాళ్ళు తప్పుగా మాట్లాడేటువంటి అవకాశం ఉంది అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అది నిజం కూడా. ఇప్పుడు కూడా ఒకవేళ మనం తిలక్ పెట్టుకొని కంటి మాల వేసుకొని ఆఫీస్కి వెళ్తే మనల్ని చూసి వ్యంగ్యంగా హరే కృష్ణ అనేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళు ఎన్నిసార్లు హరే కృష్ణ అన్నారు అనేటువంటి విషయం మనం లెక్కేసుకోవటం తప్ప మనం వాళ్ళ ఎడ మనం ఇంకా చేయాల్సింది ఏమీ లేదు. ఎందుకంటే వాళ్ళు ఎన్నిసార్లు మన వైపు చూసి వ్యంగ్యంగా హరే కృష్ణ అని అంటారో అన్నిసార్లు వాళ్ళకి అంత గొప్ప సుకృతి అనేటువంటిది లభిస్తుంది. కాబట్టి మన యొక్క లక్ష్యం పూర్తి అయిపోయినట్టే. మనము అలాంటి అసురుల మధ్యలో ఉండి కూడా అసురులతోటి హరే కృష్ణ అని అనిపించగలిగితే మన మన లక్ష్యం పూర్తి అయినట్లే. కాబట్టి మనము ఒక్కొక్కసారి అలాంటి అసురులకి శిక్షణ ఇవ్వడం కోసం, అలాంటి అసురులను కూడా వైష్ణవులుగా మార్చడం కోసం మనము వాళ్ళల్లో ఒకళ్ళలాగా మారాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. ఒక్కొక్కసారి బయటికి మనము అవైష్ణవులలా కనిపిస్తూ వాళ్ళకి అర్థం కాకుండానే వాళ్ళకి తెలియకుండానే వాళ్ళల్లో భక్తిని మేల్కొల్పగలగడం అనేటువంటిది కూడా ఒక రకమైనటువంటి బోధనే. కాబట్టి కొంతమంది రిచ్ ఫ్యామిలీస్ దగ్గరికి వెళ్ళినప్పుడు రిచ్గా కనిపించాలి మనం కూడా, అప్పుడే మనల్ని చూసి అట్రాక్ట్ అవుతారు, మనల్ని చూసి మనతో మాట్లాడతారు. లేదు నేను మాత్రం ఇలానే ఉంటాను అని అంటే మనతో మాట్లాడడం. కాబట్టి ఎవరి దగ్గరికైనా వెళ్ళాము అనంటే దాని యొక్క ముఖ్య ఉద్దేశం వాళ్ళల్లో భక్తిని ప్రచారం చేయటం కోసం. అలాంటి ఒక ఉద్దేశంతో నువ్వు వెళ్ళినప్పుడు మన యొక్క వేషం, మన యొక్క వేషధారణ ఒక వైష్ణవుడిగా లేకపోయినా పర్వాలేదు. కాకపోతే లక్ష్యం ఏమిటి అనేటువంటి విషయం అర్థం చేసుకోవాలి, మన భావం ఏమిటి అనేటువంటి విషయం ఇంపార్టెంట్. సో మనం ఎక్కడికి వెళ్ళి ఎలా చెబితే ఎలాంటి వేషధారణలో ఉంటే మన వైపు చూస్తారు, మనతో మాట్లాడతారు, మన మాటలు వింటారు అనేటువంటి విషయం మనకి అర్థమవుతుందో అలానే వెళ్ళాలి. అలానే వెళ్ళి వాళ్ళల్లో మార్పుని తీసుకురావడం కోసం ప్రయత్నం చేయాలి. అది ఇక్కడ మనకి చెప్తున్నారు. మారు వేషాలలో వైష్ణవులు వస్తారు, వాళ్ళ నుంచి జాగ్రత్తగా ప్రహ్లాదుని కాపాడండి అనేటువంటి విషయం హిరణ్యకశిపుడు చెప్తున్నారు తన యొక్క అసురులకి. ఓకే, ఇక్కడ వరకు మనం ఆపుదాం మాతాజీ. రేపు మిగిలినటువంటి 8వ శ్లోకం నుంచి చదువుదాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వాంఛా కల్పతరుభ్యశ్చ ఉపాసిందు యయవచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. హరే కృష్ణ. ఓకే, ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం మాతాజీస్.